షలోమ్ ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి మనమున్నది యెరూషలేము పట్టణంలోని ది గార్డెన్ టోమ్, సమాధుల తోట అనే ప్రదేశంలో మనమున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారిని అలనాటి యూదులు, ప్రధాన యాజకులు, రోమా ప్రభుత్వపు సైన్యాధ్యక్షులైనటువంటి వారందరూ కలిపి ఆయనపై అన్యాయంగా నేరమును మోపి ఆయనను గొల్గొతా, కపాల స్థలము అనబడిన స్థలము మీద ఆయనను సిలువ వేసి ఆయన దేహమును తీసుకుని వచ్చి ఇదే సమాధుల తోటలో, ఇదే సమాధిలో అరిమతయ్యే యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఒక క్రొత్త సమాధిలో, అంతకు మునుపు వరకు ఈ సమాధిలో ఎవరినీ పెట్టలేదండి, కానీ అరిమతయ్యే యోసేపు అనే ఒక ధనవంతుడు ఆయన కొరకు తొలిపించుకున్న తన సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారి దేహాన్ని పెట్టగా ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పనా, ఆయన చెప్పినట్లుగానే మూడవ దినమందు సజీవుడుగా మరణపు బంధకాలను జయించుకుని మృత్యుంజయునిగా సర్వశక్తిమంతునిగా ఆయన పునరుద్ధానుడైన అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగిన ప్రాంతం ఇదే. ఒక దైవజనుడి లాగును సెలవిస్తున్నాడు, ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టామ్. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఎంత గొప్పవారి సమాధులైనా చూడండి, ఆ సమాధులన్నీ మూత వేయబడి కప్పబడి వారి పేర్లు రాయబడి ఉంటాయి, కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంటుంది. అందులో కూడా ఒక మాట రాయబడి ఉంది, హీఈస్ నాట్ హియర్, హీఈస్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఖాళీ సమాధి, తెరవబడిన సమాధి ప్రపంచంలో అప్పుడే కానీ ఇప్పుడే కానీ ఎప్పుడైనా ఎవరిదైనా ఉంది అంటే అది మన ఆరాధ్య దైవం, మన ప్రభు అయిన యేసయ్యది మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున ఆయన సమాధిని చూచే భాగ్యాన్ని, ఆయన ఖాళీ సమాధిని చూచే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. రండి, మనము కూడా వెళ్ళి ఆ సమాధిలో ఆయన దేహాన్ని పెట్టబడే స్థలాన్ని చూద్దాం. ఇదిగో ఇదే స్థలంలో యేసు ప్రభుని దేహాన్ని పరుండు పెట్టారండి. ఇదే స్థలంలో యేసు ప్రభు దేహాన్ని పరుండు పెట్టారు. ఇక్కడనే ఆయన 2 రోజులు రాత్రులు ఇక్కడ గడిపారు. ఆ తదుపరి చెప్పినట్లుగానే 3వ రోజున సజీవుడిగా పునరుద్ధానుడిగా ఆయన తిరిగి లేచి ఉన్నారు. దీనిని గురించి చెప్పడానికి మన శామ్యుయేలు బాబు కూడా మన దగ్గరికి వచ్చారు. చూడండి, ది గార్డెన్ టోమ్, ఖాళీ సమాధి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మా కుటుంబ సభ్యులందరి తరఫున మా ఆత్మీయ కుటుంబమైన హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరి తరఫున ఈస్టర్ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు మీ కొరకైన దేవుని వాక్య వాగ్దానము మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి దేవుని వాక్య వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో జ్ఞాపకము చేసుకొనుగాక. ఆమేన్. ఈ వాక్య వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, మనుష్య కుమారుడు తన సొంత ప్రజల చేత అప్పగింపబడి దుష్టుల చేత ఘోరమైన సిలువ మరణమును పొందారు. అయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను తిరిగి లేపారు. తాను చెప్పినట్లుగానే మరణించి మరణమును మరణముతోనే ఓడించి మృత్యుంజయునిగా 3వ దినమందు తిరిగి లేచారు. ఆయన పునరుద్ధాన శక్తి ముందు
మరణము మృంగివేయబడింది, పాతాళము ఓడిపోయింది. ఆయన పునరుద్ధానమును ఆపు చేయుట కొరకు దుష్టులైన వారు ఎన్ని ప్రయత్నములు చేసినా అవన్నీ ఆయన పునరుద్ధాన శక్తి ముందు వ్యర్థమైపోయాయి. అల్ఫాయును ఒమేగయును వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన దేవుడనకు మన యేసయ్య సెలవిచ్చునదేమనగా, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన పునరుద్ధానమును బట్టే మనకి సంతోషము, స్వాతంత్ర్యము, నిరీక్షణ, నిత్య జీవము కలిగాయి. ఆయన వలె మనమును అట్టి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన ధన్యతలను పొందుకునున్నట్లుగా క్రీస్తుకు మనకు అడ్డుగా ఉన్న ఈ పాప దోష అతిక్రమ క్రియలనే ఆటంకములను తొలగించుకొని వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజున మీ పునరుద్ధాన శక్తిని గురించి, పునరుద్ధాన ధన్యతలను గురించి వివరముగా తెలుసుకునే కృపనిచ్చారు. అందును బట్టి మీకు మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.